हाय फ्रेंड्स, वेलकम टू विलेज वंटकालु। फ्रेंड्स, इवाल नेनु ओक मंची रेसिपी तो मी मुंदुकु वच्चानु। इवाल्टी रेसिपी वच्चेसी मुरमुरालतो स्नैक्। मुरमुरालतो चेसुकुने ई स्नैक् चाला टेस्टीगा उंटुंदंडी। करकरलाडुतू चाला क्रंचीगा टेस्टीगा सूपर टेस्टीगा उंटाई। ई चलचलनु वातावरणंलो वेडिवेडिगा इला चेसि पेट्टिनट्लयिते पिल्ललु कांडि पेद्दल वरकु इक ఏ వంక చెప్పకుండా తినేస్తారు। చాలా టేస్టీగా ఉంటాయి। ఇవి రెడీ చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి। పిల్లలు సైతం ఈ స్నాక్ ని ఈజీగా రెడీ చేసుకోవచ్చు। ఇక లేచేకుండా సింపుల్ అండ్ టేస్టీ ఈ స్నాక్ ని ఎలా రెడీ చేసుకోవాలి, దాని ప్రాసెస్ ఏంటనే చూసేద్దాము। ముందుగా ఈ స్నాక్ రెడీ చేసుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియన్స్ అన్నిటిని కూడా ఒక ప్లేట్ లోకి తీసుకున్నానండి। కావాల్సిన అన్ని మురుమురాలని ఒక బౌల్ లోకి తీసుకోవాలి। ఒక పెద్ద సైజు ఉల్లిపాయని ఇలా పొడుగ్గా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి। అలాగే ఒక 3-4 పచ్చిమిర్చిని కట్ చేసి పెట్టుకోండి, చీలికలుగా కట్ చేసి పెట్టుకోవాలి। అలాగే 2 రెమ్మల కరివేపాకు, ఇవి ఉంటే చాలండి। స్టవ్ పైన ఒక వెడల్పాటి బాండి పెట్టుకొని అందులో కొన్ని మురుమురాలను వేసుకొని ఇవి క్రిస్పీగా అయినంతవరకు ఫ్రై చేసుకోవాలి। ఇక్కడ మీకు కావాల్సినన్ని తీసుకోవచ్చండి। ఈ చూపించిన క్వాంటిటీయే కాదు, ఎక్కువ క్వాంటిటీలో కూడా ఈ మురుమురాల స్నాక్ ని ఈజీగా రెడీ చేసుకోవచ్చు। నేను ఇక్కడ చూపించిన ఒక కప్పు తోటే కాదు, ఈ కప్పుతో 4-5 కప్పుల వరకు తీసుకొని చేశానండి। కొన్ని పట్టుకొని చూస్తే ఇలా మెత్తన పౌడర్ లాగా అవుతూ ఉంటాయి। అలా అయినట్లయితే మనకి ఇవి క్రిస్పీగా ఉన్నాయని అర్థమవుతూ ఉంటుంది। ఇలా ఫ్రై చేసుకున్న వాటిని ఒక హోల్స్ ఉన్న బౌల్లోకి తీసుకొని ఇలా అంచులను పట్టుకొని ఇలా చుట్టూ తిప్పినట్లు అన్నట్లయితే దాంట్లో ఉన్న డేస్ట్ మొత్తం కూడా కిందికి వచ్చేస్తూ ఉంటుంది। తర్వాత మిగతా వాటిని కూడా ఇదే విధంగా జల్లించుకున్న తర్వాత చూడండి ఎంత డేస్ట్ వచ్చేస్తుందో। ఒక బౌల్లోకి తీసుకుందాం। తర్వాత ఇందులో ఒక పోపు రెడీ చేసుకుందాం। స్టవ్ పైన అదే బాండి పెట్టుకొని అందులో 4 టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి। ఆయిల్ వేడిన తర్వాత ఒక గుప్పెడన్ని పల్లీలను వేసుకోండి। తర్వాత 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర, 1/2 టీ స్పూన్ వరకు ఆవాలు, ఇవి మీకు ఇష్టమైతేనే వేసుకోండి, లేదంటే ఈ జీలకర్ర ఆవాల్ని స్కిప్ చేయవచ్చు। జీలకర్ర ఆవాలు చిటపటలాడేటప్పుడు ఇందులో సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి। ఇందులోనే ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా వేసుకోండి। ఇవి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి। పచ్చిమిర్చి అలాగే ఉల్లిపాయలు అనేది లైట్గా ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి। ఇలా పచ్చిమిర్చి ఉల్లిపాయలు వేసిన తర్వాత ఇందులోనే ఫ్రెష్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ని దంచి వేసుకోండి। కొంచెం అరయించాలంత అల్లం ముక్క, అలాగే 1-2-3 వెల్లుల్లి రెబ్బల్ని మెత్తగా దంచి ఇందులో వేసుకోండి। అప్పటికప్పుడు దంచి వేసినట్లయితే ఆ ఫ్లేవర్ అనేది ఈ స్నాక్కి చాలా బాగా పడుతుంది, టేస్ట్ చాలా బాగుంటుంది। పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోనే 2 రెమ్మల వరకు కరివేపాకు వేసుకోండి। ఈ కరివేపాకు పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి। ఇవన్నీ కూడా లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి। తర్వాత ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను వేసుకోండి। ఈ కొత్తిమీర వేసిన తర్వాత పచ్చివాసన పోయేంత వరకు లైట్గా ఫ్రై చేసుకోవాలి। అన్నిటిని కూడా ఇలా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఇప్పుడు ఈ పోపునంతా కూడా ఫ్రై చేసి పెట్టుకున్న మురుమురాల్లో వేసుకోవాలి। ఇలా పోపునంతా వేసిన తర్వాత ఫస్ట్ గరిటెతో కలుపుకున్న తర్వాత ఇలా కలిపేటప్పుడు ఇందులోనే రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి। ఇలా ఉప్పు వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి। ఇలా 2 చేతులతో కలుపుకున్నట్లయితే అన్నీ కూడా బాగా కలిసిపోతాయి। తర్వాత ఇందులోనే ఇంకొన్ని ఉల్లిపాయలని వేసుకోండి। ఇలా పచ్చి ఉల్లిపాయలు వేసుకుంటే ఆ ఫ్లేవర్ అనేది మురుమురాలకి బాగా పడుతుంది, టేస్ట్ చాలా బాగుంటుంది। ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే కరకరలాడుతూ క్రంచీగా టేస్టీగా ఉండే
మురుమురాలతో ఈ స్నాక్ రెడీ అయిపోయింది. ఇందులో ఎండు కారం వేసుకోలేదండి, పచ్చిమిర్చి కారమే కరెక్ట్గా సరిపోతుంది. టేస్ట్ చాలా బాగుంటుంది. మనం అప్పటికప్పుడు దంచి వేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఆ ఫ్లేవర్ చాలా బాగుందండి. ఎక్కువగా వేసుకోకూడదు, కొంచెం వేసుకోండి. ఫ్లేవర్ పట్టేంత వరకు వేసుకుంటే సరిపోతుంది. ఇలా రెడీ చేసి పెట్టినట్లయితే ఇక మీ పిల్లలైతే చాలా ఎంజాయ్ చేస్తూ టేస్టీగా తినేస్తారు. ఎంతో టేస్టీగా ఉండే మురుమురాలతో ఈ స్నాక్ని ఎలా రెడీ చేసుకున్నాము చూశారు కదా. మరి మీరు తప్పక ట్రై చేస్తారు కదా. మరిన్ని ఇలాంటి ఎన్నో వెరైటీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఈ రెసిపీని తప్పక ట్రై చేయండి. మీకు ఎలా వచ్చింది, టేస్ట్ ఎలా ఉందనేది నాకు కామెంట్ చేయండి. ఫస్ట్ టైం ఆ వీడియోని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేసినట్లయితే మేము పెట్టే మరిన్ని ఎన్నో వెరైటీ రెసిపీస్ అనేది మీ మొబైల్కి నోటిఫికేషన్గా వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. బాయ్ బాయ్.